गुड मॉर्निंग फ्रेंड्स, ईरोजु एक्सपी पेन टैबलेट एंड्राइड मोबाइल फोन की एला कनेक्ट चेयालो तेलुसुकुंदा। ఒక ఎక్స్పి పెన్ టాబ్లెట్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేయడానికి మనకి ఎటువంటి డ్రైవర్స్ అవసరం లేదు। జస్ట్ మన ఫోన్లో ఏదో ఒక వైట్ బోర్డ్కి సంబంధించిన యాప్ ఉంటే సరిపోతుంది। సో దీనికోసం ఫస్ట్ మన డేటా కేబుల్ని ఎక్స్పి పెన్ టాబ్లెట్ నుంచి మన మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేయాలి। సో దీని ఎండ్ని నేను ఎక్స్పి పెన్ టాబ్లెట్కి ఇలా కనెక్ట్ చేశాను। ఈ డేటా కేబుల్ అదర్ ఎండ్ ని మన మొబైల్ ఫోన్ కి కనెక్ట్ చేయాలి। మన మొబైల్ ఫోన్ మామూలు బి టైప్ ఛార్జర్ అయితే ఈ అడాప్టర్ ని, అదే సి టైప్ ఛార్జర్ అయితే ఈ అడాప్టర్ ని కనెక్ట్ చేయాలి। మన దగ్గర రెండు అడాప్టర్స్ ఉంటాయి। మన ఫోన్ ఏ ఛార్జర్ అయితే ఆ అడాప్టర్ ని కనెక్ట్ చేసుకుంటాం। నాది సి టైప్ కాబట్టి నేను ఈ అడాప్టర్ ని కనెక్ట్ చేస్తున్నాను। सो इला अडाप्टर ने कनेक्ट चेसानु। दी मन आंड्राइड फोन की इला कनेक्ट चेसेयाली। सो इप्पुडु मनम चेक चेसुकोवाल्सिंदल्ला मन आंड्राइड फोन लो ओटीजी ऑप्शन आन लो उंदा लेदा चेक चेसुकोवाली। दानि कोसम मनम इला सेट्टिंग्स लोकि वेल्लाली। आ सेट्टिंग्स लो ब्लूटूथ अंड डिवाइस कनेक्शन लोकि वेल्लाली। అక్కడ ఓటీజీ ఆప్షన్ ఆన్లో ఉందా లేదా చూసుకోవాలి। ఇక్కడ నాది ఆఫ్లో ఉంది, నేను దాన్ని ఆన్లో పెట్టాను। అంతే, మన ఆండ్రాయిడ్ మొబైల్ ఎక్స్పి పెన్ టాబ్లెట్కి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది। అలా కనెక్ట్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి మన స్టైలస్ పెన్ని ఈ పెన్ టాబ్లెట్ మీద అలా కదల్చడానికి ట్రై చేయాలి। అలా కదిలినప్పుడు ఒక కర్సర్, ఒక యారో మార్కు అక్కడ కదులుతుందా లేదా అనేది కానీ చూస్తే ఇది కదులుతుంది కాబట్టి కనెక్ట్ అయిపోయిందని అర్థం। సో ఇప్పుడు ఇది ఎలా వైట్ బోర్డ్ మీద రాస్తుందో చూద్దాం। సో దానికోసం మనం ఏదో ఒక వైట్ బోర్డ్ యాప్ ఓపెన్ చేయాలి। ఆల్రెడీ నా ఫోన్లో మైక్రోసాఫ్ట్ వన్ నోట్ అనేటువంటి యాప్ ఒకటి ఉంది, నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను। దాంట్లో ఆల్రెడీ ఒక నోట్బుక్ నేను ప్రిపేర్ చేస్తున్నాను, దాన్ని క్లిక్ చేయాలి। క్లిక్ నోట్స్ అని వస్తుంది, ఆ నోట్స్ ఓపెన్ చేయాలి। అన్టైటిల్డ్ పేజ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా డేట్తో పాటు వైట్ పేజ్ ఓపెన్ అవుతుంది। వైట్ పేజీ మీద రాస్తామనుకుంటే వైట్ పేజ్ మీద రాయొచ్చు, లేదు ఒక రూల్డ్ పేపర్, రూల్డ్ నో లైన్స్ తీసుకొని దాని మీద రాస్తామంటే మనం రూల్డ్ నోట్స్ కూడా తీసుకోవచ్చు। కాకపోతే ఫస్ట్ మనం పెన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవే పెన్నులు। సో దీంట్లో నేను దీన్ని క్లిక్ చేసి ఏదో కలర్ తీసుకుంటాను, పింక్ కలర్ తీసుకుంటున్నాను। ఓకే, రైట్। సో ఇక్కడ మనం ఇంకా కావాలంటే రూల్డ్ ఇక్కడ డాట్స్ క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి। ఇక్కడ రూల్డ్ లైన్ ఉంది, ఆ రూల్డ్ లైన్స్ ఓపెన్ చేస్తే లైన్స్ ఓపెన్ అవుతాయి। సో ఇప్పుడు నేను ఈ పెన్ టాబ్లెట్ మీద రాస్తున్నాను, ఎలా రాస్తుందో చూద్దాం। వెల్కమ్ టు ఫిజిక్స్ క్లాస్। సో చాలా నీట్గా క్లియర్గా రాస్తూ ఉంది। మనం ఏదో ఒక ఈక్వేషన్ వేయడానికి కూడా ట్రై చేద్దాం। ఏ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అండ్ వన్ మోర్ ఈక్వేషన్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్। సో చాలా నీట్గా రాస్తూ ఉంది। ఇలా మన ఎక్స్పి పెన్ టాబ్లెట్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసి చాలా ఈజీగా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయొచ్చు। సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।